శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పాడ్యమితిది వచ్చింది ఉత్తరాభద్రా నక్షత్రం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది శుక్రవారం ఉత్తరాభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఈ ధ్వజయోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు దీనివల్ల ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోయి అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి చేసే చర్చలన్నీ అనుకూలిస్తాయి కళారంగంలో కూడా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉత్తరాభద్రా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం చెవి ఆభరణాలు కంఠాభరణాలు ధరించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది వైద్య విద్యలు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి వాటిని వినియోగించుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది గ్రహదోష నివారణ కోసం చెట్లు నాటటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం శంకుస్థాపన గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలకు తులాలగ్న బలం బాగుంది ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు వృక్షిక లగ్న బలం బాగుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మకర లగ్న బలం బాగుంది ఈ లగ్నాలున్న టైమింగ్స్లో ముఖ్యమైన పనులు ఏవైనా చేసుకోవచ్చు సామాన్య కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు సహజంగా శుభప్రదమైన కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు అలాగే రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మేషలగ్న బలం బాగుంది ఆ టైంలో అద్దె ఇంటికి గృహప్రవేశం చేసుకోవచ్చు ఎవరైనా అద్దె ఇంట్లో పాలు పొంగించుకోవాలంటే రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మేషలగ్నం అనేది చాలా బాగుంది ఆ టైంలో అద్దె ఇంటికి వెళ్ళి పాలు పొంగించుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి అనుగ్రహం వల్ల గురువుల అనుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల భయము కలిగే సూచనలు ఉన్నాయి ఫైర్ రిలేటెడ్ ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అగ్నికి సంబంధించిన వ్యవహారాలు పనులకు దూరంగా ఉండండి అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ఆందోళన ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మీ గౌరవం సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి అలా జరిగినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను మనసులో స్మరించుకొని ముందడుగు వేస్తే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు మీకు గౌరవం పెరిగేటటువంటి సూచనలు కూడా ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరి మళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి అకారణ అపనిందలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సోదర సోదరి మళ్ళతో మాట్లాడేటప్పుడు తగినంత అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది అలాగే సోదర సోదరి మళ్ళతో కలిసి ఏ కార్యక్రమాలు ప్రారంభించినా సరే ఆ కార్యక్రమాల్లో మీరే ఎక్కువగా కష్టపడి గొడవ రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయటం చాలా అవసరం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చాలా బాగుంది వ్యాపారపరంగా బాగుంది కుటుంబ పరంగా బాగుంది ప్రతి పనిలో కూడా స్థిరత్వం పొందే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు కుటుంబంలో అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా అనుకూల వాతావరణాన్ని కలిగింపజేస్తుంది అలాగే వ్యాపారం పురోభివృద్ధి సాధించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఘంలో మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో తగినంత అప్రమత్తంగా ఉండాలి అలాంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా వస్తు రూపేణ కానీ ద్రవ్య రూపేణా కానీ ధనలాభం కలిగే సూచనలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి మీ కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేస్తే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి వృత్తిలో ఉన్నటువంటి అస్థిరత్వం తొలగిపోతుంది నిలకడ స్వభావం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయత్న కార్యజయం కనిపిస్తోంది ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మీరు కొద్దిగా ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నపూర్వక విధి విధానం వల్ల కార్యజయం లభిస్తుంది ప్రతి పనిలో కూడా అంతిమంగా విజయప్రాప్తిని పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది అలాగే పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే ఉమామహేశ్వర వ్రతం ఈ ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు రెండు నామాలు ఒక్కొక్క నామం ఇరవై ఒక్కసార్లు చప్పును చదువుకుని బయటికి వెళ్ళాలి అలా చేస్తే శివపార్వతుల అద్భుతమైన అనుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది ఆ మంత్రాలు ఏంటంటే మొదటిది ఓం ఉమామహేశ్వరాయ నమ రెండోది ఓం అర్ధనారీశ్వరాయ నమ మొదటి మంత్రం ఓం ఉమామహేశ్వరాయ నమ రెండవ మంత్రం ఓం అర్ధనారీశ్వరాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకొని ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళినట్లయితే మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మంచి పురోభివృద్ధిని పొందవచ్చు అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించటానికి నిశ్చయి తాంబూలాలకి అనుకూలం అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం నూతన వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది అధికారులను కలుసుకొని వాళ్లతో ముఖ్యమైన చర్చలు చేసి విజయ మార్గం వైపు అడుగులు వేయటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి